హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ టాక్స్. ఈరోజు వచ్చేసి ఇంకా నవరాత్రుల్లో 8th డే అనమాట. సో ఇంకా యాస్టిస్ టెంపుల్కి వెళ్తున్నామండి, మార్నింగే చూడండి. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ఇంకా మనకి బతుకమ్మ కూడా కలిసి వచ్చింది. సో ఈవినింగ్ బతుకమ్మ ఉంది. ఇంకా నేను ఇక్కడ గుడిలో దర్శనం చేసుకొని ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవ్వాలి. అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా నేనే అన్నమాట బతుకమ్మ చేయాల్సింది. సో అందుకే ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఫస్ట్. ఇంకా టెంపుల్లో ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాము. చూడండి, ఇక్కడ పంతులు గారు నాతో ఏం మాట్లాడుతున్నారంటే, రేపు చండీ హోమం ఉంది, సో మీరిద్దరు కూర్చోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఓకేనా, ఫ్రీ ఉంటారా అని అడుగుతున్నాడనమాట. మాకు పెళ్ళి చేసిన పంతులు తనే. సో ఇంకా నేను మా హస్బెండ్ని అడిగేసి చెప్తా అన్నాను. ఇంకా పంతులే తనకు ఫోన్ చేశారు అక్కడ నుంచే. సో తను కూడా చేసుకుంటామని అన్నారు. ఇంకా రేపు ఉందండి చండీ హోమం, అదే చెప్తున్నారు. రేపు ఏంటి ఎలా అనేసి అదే డిస్కషన్ అవుతుంది నాకు పంతులకు అక్కడ. సో ఇంకా టెంపుల్లో ఇక్కడ గాయత్రీదేవి అమ్మవారు అండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకా మెయిన్ టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఇంకా పంతులతోటి డిస్కషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము చూడండి. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసరికి మమ్మీ ఇక్కడ వచ్చేసి చింతపండు పులుసు అండి, అంటే చింతపండు పులిహోర. ఇది వచ్చేసి ఇంకా పెరుగన్నం దద్దోజనం, ఇది వచ్చేసి పప్పు, ఇది చపాతి. ఇంకా అవుతున్నాయి ఇక్కడ, ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను మళ్ళీ. ఇంకిక్కడ అంతా మమ్మీ రెడీ చేసి పెట్టేసిందండి కావలసినవి. బతుకమ్మ చేయడానికి ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ తెచ్చిపెట్టిందనమాట ముందే. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బతుకమ్మ రెడీ చేస్తున్నాను నేను. చూడండి, ఫస్ట్ ఒక వెడల్పుది తాంబూలం లాగా తీసుకోవాలండి, కన్వీనియంట్గా ఉంటుంది. చేసేటప్పుడు ఇక్కడ పసుపు కుంకుమ వేసాను. ఇంకా వేసిన తర్వాత ఇంకా మనం పెట్టుకోవాలన్నమాట బొట్టు. మన దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పెట్టాలి. చూడండి, ఇంకా పెద్దది మరి పూలు ఎక్కువనే కదా, ఇంకొంచెం ఇంకా జర కొంచెం ఇంకా కట్ చేయచ్చు. నువ్వు చేయను కొంచెం జరుపు, ఇట్లా ఇంకా జరుపు అట్లా అట్లా చాలు. ఆచయ్ ఆచయ్, రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. మళ్ళీ అడుక్ అయిపోయి, మళ్ళీ ఇంకో చుట్టుకు బతిపూలు అవుతాయి మొత్తం. వేరే లేవా ఇంకా చామంతం దగ్గర వాటి మీద మంచిగా కనిపిస్తాయి. అవి పెట్టి పెడదాము.
सो ई విధంగా రెడీ చేశామండి. ఇంకా చిన్న బతుకమ్మ అయితే మమ్మీ చేసింది. సో ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేసాం ముందు ఆకులో. సో ఇంకా అక్కడ పప్పు చక్కెర అనేది అది అక్కడ చెరువు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి అగరబత్తి పెట్టేసాము. ఇంక ఇప్పుడు ఇక్కడ మా హస్బెండ్ మొక్కుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మమ్మీ ఇంకొక అగరబత్తి పెడుతుందన్నమాట చూడండి. మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో పూజ ఉందండి 6:00. సో ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి. సో అందుకే ఇంకా టైం కూడా సేవ్ అవుతుందనేసి ఇంకా మేము యాక్చువల్గా 4:00 4:30 అలా తీసుకొచ్చాం చెరువు దగ్గరికి బతుకమ్మ. ఇంకా మా ఏరియాలో ఎవ్వరు రాలేరండి. అప్డేట్ డెకర్ చేస్తున్నారు, అన్నీ రెడీ చేస్తున్నారు. సౌండ్ బాక్సెస్ ఇంకా స్టేజ్ లైటింగ్ అదంతా ఆ టైంకి నేను వెళ్ళాను. సో నేను ఒక్కదాన్నే ఫస్ట్ వెళ్ళడము. సో చూడండి అందరు అలాగే చూస్తున్నారు నన్ను, ఇంత త్వరగా వచ్చేసింది ఏంటి అని. ఎందుకంటే తొందరగా బతుకమ్మ చెరువులో వేసేసి వెళ్తే నేను అక్కడ దుర్గామాత పూజ చేసుకోవాలి. కనిపిస్తలేదు బతుకమ్మ ఆడుతున్నాడు చూడు. అది మనదే, అది ఫస్ట్ బతుకమ్మ మాదే అదిదా. ఇంకా చూసారు కదండి అక్కడ ఎవ్వరు లేరు, సెట్టింగ్స్ అవుతున్నాయి. యాక్చువల్గా వీళ్ళు స్టేజ్ పైన డ్యాన్స్ వేయడానికి వచ్చారు. కాలేజ్ పిల్లలు కూకట్పల్లి నుండి వచ్చారంట. ఇంకా సో వాళ్ళు మేము మా బతుకమ్మ ఒకటే ఉందనేసి ఇంకా మాతో పాటు ఆడడానికి వచ్చారు చూడండి. ఇంక ఇక్కడ బతుకమ్మ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చెరువు దగ్గరికి వెళ్తున్నాం చూడండి. తమలపాకి
గీత వస్తుంది ఇంకా అక్కడ బతుకమ్మ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు మనకి 8th డే దుర్గామాత పూజ అన్నమాట. సో అమ్మవారి విగ్రహం క్లీన్ చేసుకొని ఇంకా నేను అన్ని అభిషేకం కోసం రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఇంకా అభిషేకం ఈరోజు దుర్గామాతది కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. సో ఇంకా అభిషేకం కనీసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా మా వారు కూడా వచ్చేసారు. ఇంక ఇప్పుడు అభిషేకం స్టార్ట్ అవుతుంది చూడండి. పసుపు కుంకుమ అక్షంత లేశముఖి రాదు అట్లనే డైరెక్ట్ తిప్పొచ్చు గణపతి. ఓం మహాలక్ష్మీ నమః. ఓం సర్వతీర్థమయ్యై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటిసూర్యసమప్రభాయై నమః. ఓం దేవతాయై నమః. కామాక్ష్యై నమః. ఓం కామసంహర్త్ర్యై నమః. ఓం కామక్రోధవివర్జితాయై నమః. సో ఈరోజు వచ్చేసి నేను నైవేద్యం కూడా ప్రిపేర్ చేసి పెట్టానండి ఇక్కడ అమ్మవారికి. ఇంకా దద్దోజనం టైప్ ప్రిపేర్ చేశాను అనమాట. పప్పు రైస్ కొద్దిగా పసుపు వేసి చేశాను. ఇక్కడ వచ్చేసి దుర్గామాతకి నిమ్మకాయలు మెయిన్ కాబట్టి ఇంకా నేను నిమ్మకాయలు అన్నింటికీ పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారిని ఇలా అలంకరించుకున్నానండి ఈరోజు సింపుల్గా. సో ఎందుకంటే తక్కువ టైంలో ఇంకా ఏదైనా అప్డే వచ్చిందనమాట నిమ్మకాయలతో చేద్దాము అనేసి ఇంకా ఈరోజు నిమ్మకాయలతో రెడీ చేశాను రోజులాగా కాకుండా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేశానండి. ఈరోజు అమ్మవారికి గ్రీన్ ఆర్ ఇంకా మనకి ఆరెంజ్ కలర్ అనమాట. సో నేను ఇంకా ఆ కలర్ శారీనే అక్కడ పెట్టాను. సో ఇక్కడ పసుపు బొట్టు తీసుకోవడానికి ఒక ముత్తైదు వస్తుంది కదండి. సో తనని అమ్మవారి రూపము దుర్గామాత అనుకొని తనకి ఇవ్వాలన్నమాట ఇక్కడ పెట్టిన చీర. సో ఇంకా చూడండి అమ్మవారిని ఇంకా ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయింది దుర్గామాత పూజ ఈరోజు 8th డే. సో చూడండి సరస్వతి చిత్రమండే ఆ రోజు చేసేసాం అనమాట. ఇంకా ఇవాళ ఒక్క ఖాళీ అష్టమి అనేసి ఒక్కదానికి వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు మామయ్య కూడా మొన్న లేకుండే ఇంకా ఇవాళ వచ్చిందని పెట్టుకుంటా పట్టు
आगे బావయ్యావి అమ్మే అప్పటి నుంచి ఏడుస్తుంది తలపెట్టి నుంచి ఆంటీకి వేసేదాన్ని పట్టక్క పెద్దవాళ్ళైనా దక్క